Hello friends, welcome to Little Things Telugu Vlogs. ఈ రోజు నేను మీకు చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ గ్రీన్ పీస్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి నేను ఫస్ట్ ఒక 1/2 కేజీ క్యాబేజ్ తీసుకుని దాన్ని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని నేను ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని కొంచెం నీళ్లు ఇలా చిలకరించుకున్నాను. అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని ఇలా చిలకరించుకున్నాను. ఇలా చేయటం వలన మనకి కుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. మైక్రోవేవ్ లేని వాళ్ళు మనకు కూర వండుకున్నప్పుడు దీన్ని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను మైక్రోవేవ్లో పెట్టి 4 మినిట్స్ పెట్టాను. సో దట్ మనకి క్యాబేజీ మగ్గిపోతుంది. క్యాబేజీ మగ్గిపోయే లోపల నేను కూర ప్రిపేర్ చేయడానికి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. దీనికి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మైక్రోవేవ్ ఓవెన్లోంచి క్యాబేజీ బయటకు తీసాను. ఇది ఆల్మోస్ట్ నాకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 2 పచ్చిమిర్చి అలాగే 1 గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం దోరగా వేగేంత వరకు వేపించుకోవాలి. మనము ఈ కుర్మాకి మసాలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. దాని గురించి నేను ఈ పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర వేపించుకుంటున్నాను. ఇవి ఇప్పుడు వేగిపోయినాయి. దీన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత నేను తాలింపుకి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్నాను. ఈ తాలింపు వేగే లోపల నేను మన పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర దాంట్లో 1/2 కప్ కొబ్బరి యాడ్ చేసి దాన్ని మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులో నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేపించుకోవాలి. ఇవి తొందరగా వేగటానికి నేను ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మనం కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేను 1 కప్పు గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్. నేను వీటిని హాట్ వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని మనం వేగిన ఉల్లిపాయల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసుకుని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో నేను 1 చిన్న టొమాటోని తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కొబ్బరి పల్లీల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందరగా మైక్రోవేవ్లో ఉడికించుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా క్యాబేజీకి పట్టేటట్టు కలుపుకొని మనము ఇది ఉడకటానికి అండ్ గ్రేవీ కింద రావటానికి వాటర్ యాడ్ చేసుకోవాలి.
జస్ట్ ఈ క్యాబేజీ మునిగే అంత వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే మనకి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేగించడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చూసుకొని కర్రీకి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం గ్రేవీ కింద ఉంటేనే బాగుంటుంది. దీన్ని రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది, రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.